జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రిక సాక్షి, అబద్ధాలని నిత్యం ప్రసారం చేసే సాక్షి ఛానల్ పత్రిక, ఈ రెండిట్లో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటన మీద నిన్న ఈరోజు విషపురాతలు రాస్తా ఉన్నారు. ఒకరోజు అనుమతి లేకుండా అమెరికాకి వెళ్ళాడని, ఈరోజు ఇటలీకి వెళ్ళాడని, దానికేదో వీళ్ళు అనుమతి తీసుకోలేదన్నట్టుగా రాస్తా ఉన్నారు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి అవినీతి పత్రికలో పదే పదే అబద్ధాలు 100 సార్లు ఈ పేపర్లో రాస్తే ప్రజలు నిజం అనుకుంటారని చెప్పి భ్రమపడతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి చీకటి చేష్టలన్నీ బాబు గారికి అంటగట్టి సాక్షిలో అబద్ధాలు ప్రసారం చేయడానికి, ప్రచారం చేయడానికి వీళ్ళు ఆ రాతలు రాయటం, ఇందులో ఒక ట్రేడ్ తయారు చేసుకున్నారు వీళ్ళు. అసలు నిస్సిగ్గుగా ఉంటాయి వీళ్ళు రాసే రాతలు కానీ, సాక్షి ఛానల్లో చూపించే చిత్రాలు కానీ, వార్తలు కానీ. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకెందుకు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళాడా, ఇటలీ వెళ్ళాడా, యూరప్ కంట్రీస్కి వెళ్ళాడా, మీకు అవసరమా? ఎన్హెచ్సి సెక్యూరిటీలో ఉండే వ్యక్తి, ఆయనకి సెక్యూరిటీ రీజన్స్ కారణంగా అన్ని విషయాలు కూడా బయటికి చెప్పరు. మీకు చెప్పాలా? మీరు ఒక పనికిమాలిన బ్యాచ్, ఒక మాఫియా బ్యాచ్, మీకు మేము వివరాలు చెప్పాలా? ఎక్కడికి వెళ్తుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు కోర్టు ఏమైనా ఆంక్షలు ఉన్నాయా నీకున్నట్టు? నువ్వు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. నీకు కేసుల్లో 13 సిబిఐ కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నావు, 7 ఈడీ కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు. నీ ఆస్తులు చాలా వరకు ఈడీ జప్తు చేసింది. నీ పాస్పోర్ట్ సీజ్ అయి ఉంది. నువ్వు విదేశ పర్యటనకు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే కోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారికి ఆ అవసరం లేదే. ఆయన పాస్పోర్ట్ సీజ్ అయ్యలేదు. ఆయన మీద ఛార్జ్షీట్లు ఫైల్ చేయాలని చూసినా కూడా కోర్టు వాటిని నిరాకరించింది. ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వలేదు ఆయన మీద. నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఏది కూడా ఛార్జ్షీట్లు ఫైల్ అవ్వాలా? ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలని, ఎక్కడ కూడా ఆయన బెయిల్ మీద, బెయిల్ ఆర్డర్లో ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు. ఇంక నీకెందుకు? అవిశ్రాంతంగా పనిచేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం విదేశీ పర్యటనకు వెళ్ళడం అలవాటు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వెళ్ళారు. నువ్వు చెప్పాలి, నువ్వు వెళ్ళావు లండను, నువ్వు కోర్టు లండన్ వెళ్తానికని చెప్పి నువ్వు ఎక్కినటువంటి విమానం ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ అయింది. దీనికి నువ్వు వివరణ ఇచ్చుకోవాలి. నువ్వు నేరస్తుడివి, నువ్వు వివరణ ఇవ్వాలి. నువ్వు చెప్పిన కాడికి వెళ్ళాల్సిన అవసరం నీకుంది, లేకపోతే క్రైమ్ అది. చంద్రబాబు నాయుడు గారు చెప్పి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి నేను పలానా చోటకి పలానా కారణం మీద పలానా పని మీద వెళ్తున్నానని చెప్పి నువ్వు అడిగి వెళ్ళాలి. నువ్వు దాన్ని తప్పితే నువ్వు వైలేషన్, అది నువ్వు వివరణ ఇవ్వాలి రేపు వచ్చినాక. నువ్వు నీకు పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పి అడ్డగోలు రాతలన్నీ రాపించి ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక మచ్చేయాలని చూస్తూ ఉన్నావు. నీకులాగా లక్షల కోట్లు ఆయన దగ్గర నల్లధనం లేదు. ఒక్క రూపాయి నువ్వు పెట్టిన పనికిమాలిన కేసులు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నువ్వు నిరూపణ కాల చేయలేవు, జరగవది. ఎందుకంటే ఆయన మచ్చలేని చంద్రుడు. ఆయన ఏ అవినీతి ఆయనకు అంటదు, నువ్వు అంటించలేవు. అంటించడానికి ప్రయత్నం చేసావు. నీ దగ్గర ఉన్నటువంటి తాబేదాన్ని, పనికిమాలిన అధికారులను పెట్టుకొని కేసులు పెట్టావు, జైలుకు పంపించి సునకానందం పొందావు. అంతేగాని అంతకుమించి నువ్వేం చేయలేవు. కానీ నీ మీద అట్టగాదే. సిబిఐ ఈడీ ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉన్నాయి. 43,000 కోట్లు
మీ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచేసావని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నావు. అసలు నువ్వు చదువుతున్నావు సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు అని. అసలు ఆ పదాలు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పరిచయం చేసిందే నువ్వు. సెల్ కంపెనీలు అంటే, షెల్ కంపెనీలు అంటే తెలియదు ఎవరికి. సూట్ కేస్ కంపెనీలు అంటే ఏంటో తెలియదు. క్విట్ ప్రోకో అనే వర్డింగే తెలియదు అసలు ఈ ప్రజలకి. అవన్నీ పరిచయం చేసినటువంటి ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరస్తుడివి నువ్వు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 16 నెలలు జైల్లో ఉన్నావు. నువ్వు ఈరోజు నువ్వెందుకు పారిపోయావో నువ్వు చెప్పాలి. అసలు లండన్ నువ్వెందుకు వెళ్ళావు? గతంలో లండన్ వెళ్ళేటప్పుడు నీ పిల్లలు అక్కడ ఉన్నారు, చూడటానికి వెళ్తున్నానని చెప్పేవాడు. ఇవాళ నీ పిల్లలు ఎక్కడికి వచ్చున్నారు? వాళ్ళని తీసుకొని మళ్ళీ లండన్ వెళ్ళావు. వస్తావా తిరిగి? నువ్వు చెప్పాలి ఏ సంగతి. ఇక్కడ ఎన్నికలైన కాడ నుంచి ఎవడు మాట్లాడలేదు తెలుగుదేశం వాళ్ళు అని చెప్తున్నావు. పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారని సిగ్గుండాలి ఆ మాట అంటానికి. పోలింగ్ తర్వాత తేలుగుట్టిన దొంగల్లాగా వ్యవహరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి గల్లీ నాయకుడి దాకా పట్టా లేకుండా పోయారు. ఒక్కడు నోరు తెరవట్లా. ఎవరికి ధైర్యం లేదు చెప్పానండి. పలానా నియోజకవర్గంలో నేను గెలుస్తానని ఎవడాని వచ్చి ఇంకా అవాకులు చవాకులు ఆ పనికిమాలి 4-5 మంత్రులు, మాజీ మంత్రులు, ఇప్పుడు మంత్రులు ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తప్ప. అప్పుడప్పుడు ఏదో మాట్లాడకపోతే, ఏదో నమ్మబలకపోతే కౌంటింగ్ ఏజెంట్లు కూడా కూర్చునే పరిస్థితి లేదు. ఇయాలే వదిలేసి పోతారని చెప్పి నమ్మించడం కోసం ఏదో తాపత్రయపడుతున్నారు తప్ప అంత మించి ఇంకోటి ఏం కాదు. ఇవాళ మేము బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాం అన్ని అంశాల్లో. మా నాయకుడు డీజీపీకి లెటర్లు రాశాడు. నువ్వు చేస్తున్నటువంటి తప్పిదాలు, పోలింగ్ తర్వాత జరుగుతున్నటువంటి తప్పులు, పోలింగ్ తర్వాత జరిగిన హింస మీద సిఈసికి లెటర్లు పెట్టారు. నువ్వు ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా బిల్లులు అవన్నీ నీ కాంట్రాక్టర్లు చెల్లించాలని చెప్పి చూస్తే దాని మీద గవర్నర్ గారికి లెటర్ రాశాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు నోరు తెరవలా, నువ్వు కిక్కురు మనలా, నీ నాయకులు కిక్కురు మంటలా, మీరు పారిపోతా ఉన్నారు ఎటువంటి అటు. మేము పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నాం, ప్రజలు మాకు మా మీద నమ్మకంతో. నువ్వు ఒక పనికి మాలినాడు అని అర్థమయ్యి విపరీతంగా పోలింగ్ చేసి వాళ్ళు ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పి మాకు ఓటు చేశారనే పూర్తి విశ్వాసం మాకుంది. మేము కాదు సైలెంట్ అయింది, మీరు అయిపోయారు. నీకు కాకపోతే నీకు ఛానల్ పత్రిక ఉంది కాబట్టి నీ అడ్డగోలుగా రాతలని రాస్తూ ఉన్నావు. ఇక నీ పేపర్లో రాస్తావు చంద్రబాబు గారు కోర్టు పర్మిషన్ తీసుకోలేదు విదేశీ పర్యటన. కానీ ఉందా కోర్టు పర్మిషన్ తీసుకోవాలని? ఉందా? లేదు కదా. నీకు పత్రిక ఉందని, ఛానల్ ఉందని ఇష్టం వచ్చినట్టు రాస్తే నువ్వు డిఫమేషన్ సూట్ ఖచ్చితంగా నీ మీద ఫైల్ అయ్యి అంశంలో. నీ పత్రికకి సంబంధించి ఎవడెవడైతే ఎండీలు, ఎవరెవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఇతరత్ర ఈ వార్త రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో శిక్ష అర్హులే. ఈ 5 ఏళ్ళు ఇదే విధంగా రాస్తూ వచ్చారు అడ్డగోలు రాతలన్నీ. వాటన్నిటికీ మీ చేత సమాధానం చెప్పిస్తాం, ఓచలు లెక్క పెట్టిస్తాం. నీకులాగా జగన్మోహన్ రెడ్డిలాగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవినీతి సొమ్ము లేదు, సూట్ కేసు కంపెనీలు లేవు. విదేశీ పర్యటనకి వెళ్తే వెళ్ళేసి వస్తాడు ఆయన అంతవరకే విహారయాత్రకి వెళ్ళి. నీకులాగా దాచుకోవటం, ట్రాన్స్ఫర్లు చేయటం అటు ఇటు ఇటు అటు. నీ కేసులు దీ ఒకసారి, నీ మీద ఉన్న కేసులు ఛార్జ్ షీట్లు ఏ విధంగా ఫైల్ అయ్యాయో ఇవన్నీ కూడా. ఒక అబద్ధాన్ని 100 సార్లు రాస్తేనో, ఒక అబద్ధాన్ని ఎప్పుడు అందరినీ నమ్మించగలనుకుంటే అది పిచ్చి భ్రమ. కొన్ని అబద్ధాలు కొంతమందిని మాత్రమే కొన్ని పరిస్థితుల్లో నమ్మించగలుగుతావు. ఎప్పుడు ఒకే అబద్ధాన్ని 10 సార్లు రాసి రాసి చెప్పి చెప్పి నమ్మించగలం అనుకుంటే అది నీ మూర్ఖత్వం అయిద్ది, ఖచ్చితంగా నీకు ఎదురు తగిలిద్ది. ఇవన్నీ కూడా తిరిగి నీ మెడకే చుట్టుకోబోతా ఉన్నాయి. నువ్వు రాసే రాతలు కానీ, నువ్వు చూపించే చేష్టలు కానీ, నీ పత్రికా ఛానళ్ళు అని చెప్పి తెలియజేస్తూ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ 100కి 1000% అధికారంలో రాబోతూ ఉంది. మీరు
మీరు చేసినటువంటి పాపాలు తప్పులన్నిటి కూడా మూల్యం ఏ విధంగా చెల్లించుకోవాలో దానికి సిద్ధంగా ఉండాలి. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఎవడు కూడా ఇటువంటి రాతలు రాసినాడు కానీ చేష్టలు చూపించినాడు కానీ ఛానల్లో ప్రతి ఒక్కరిని కూడా వెంటాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా.